హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఇంతకుముందు క్లాస్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఫార్మాట్ నేర్పించాను, ఒక ప్రాబ్లం కూడా చేశాం కదా. ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ చూద్దాము. కంపెనీ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది? ఇది కూడా వర్టికల్లోనే ఉంటుంది. మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వర్టికల్లో చేసాం కదా, ఇది కూడా వర్టికల్. ఇంతకుముందు జనరల్గా మన ఒరిజినల్గా బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉండేది? రైట్ సైడ్లో అసెట్స్ వేసేవాళ్ళం, లెఫ్ట్ సైడ్లో లయబిలిటీస్ వేసేవాళ్ళం. ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు ట్యాలీ అయితే అమ్మాయి బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయింది, మార్కులు వచ్చేస్తాయి అనుకునేవాళ్ళం కదా. ఇక్కడ కూడా ట్యాలీ అవ్వాలి, కాకపోతే మనము అట్లా టీ టేబుల్లో కాకుండా వర్టికల్లో ఒకటే లైన్లో మనము మొత్తం బ్యాలెన్స్ షీట్ చేసేస్తాం అన్నమాట. ఏం లేదు, ఫస్ట్ లయబిలిటీస్ వేసుకుంటాము, దానికి ఆ టోటల్ చేస్తాము, దాని కింద అసెట్స్ వేసుకుంటాము. కాకపోతే ఫార్మాట్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలా, పెద్ద కష్టమేం కాదులేండి. ఇవి చాలా షార్ప్ బ్రెయిన్స్ నాకు తెలుసు, సో గుర్తుంటుంది మీకు. సరే, ఫార్మాట్ మీకు నేర్పిస్తాను ఈరోజు, నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం చేద్దాము. సో ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే, కంపెనీ ఫైనల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఇది. మీకేం చెప్పాను, ముందు లయబిలిటీస్ రాసుకుంటామని చెప్పాము. ఇదే సేమ్ కాలమ్ సేమే అండి, ఓకే, సేమ్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఫస్ట్ మనము లయబిలిటీస్ మీద ఫోకస్ చేస్తాము. లయబిలిటీస్ మేము ఫోకస్ చేసినప్పుడు లయబిలిటీస్ గుర్తుపెట్టుకోండి, మొత్తము మనకు నాలుగు పార్ట్లు ఉంటాయి. మనం హెడ్డింగ్ ఏమిస్తామంటే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అంటాము. సింప్లీ లయబిలిటీస్ అనము, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అంటాము. ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఎన్ని పార్ట్స్ అని చెప్పాను? నాలుగు పార్ట్లు. ఒకటేమో షేర్ హోల్డర్స్ ఫండ్స్, రెండవది షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్, మూడవది నాన్ కరెంట్ లయబిలిటీస్, అండ్ నాలుగోది కరెంట్ లయబిలిటీస్. ఈజీ గుర్తుండి చెప్పనా? ఫస్ట్ ఏంటి, షేర్ హోల్డర్స్ అండ్ సర్ప్లస్. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటాం యాక్చువల్లీ, షేర్ హోల్డర్స్ ఫండ్స్. షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే మనకు తెలుసు, ఎప్పుడు రాస్తూ ఉంటాం బ్యాలెన్స్ షీట్లో, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని, ఏదో ఒక క్యాపిటల్ ఇస్తాడు కదా అది రాస్తాం కదా, అదే ఇది. దాన్ని ఏమంటున్నాం, షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటున్నాం. దీంట్లో రెండు పార్ట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే షేర్ క్యాపిటల్, అదే ఇచ్చిన క్యాపిటల్, ఈక్విటీ క్యాపిటల్, ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఏదో ఒకటి ఇస్తాడు కదా, అది క్యాపిటల్, షేర్ క్యాపిటల్. ఇంకొకటి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ని మనం ఇక్కడ చూపిస్తాం అనమాట, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్కి వచ్చిన ప్రాఫిట్లోంచి ఏదో కొంత తీసి పెట్టుంటారు కదా రిజర్వ్గా. సో కాబట్టి మనం రిజర్వ్ ఎప్పుడైనా కానీ అండర్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కింద చూపిస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే, ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఏదో ఒకటి ఎంత వస్తే అంత ఇస్తాము. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి మనకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే కనుక, లాస్ట్ ఇయర్లో ఏదైనా ప్రాఫిట్స్ మిగిలిపోయి ఉంటే ఆ ప్రాఫిట్స్ దీనికి యాడ్ చేస్తాము. అండ్ మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తాం కదా, దాంట్లో మనకి ప్రాఫిట్ వస్తుంది కదా. ప్రాఫిట్ వచ్చిందా లాస్ట్ క్లాస్లో? ఆ ప్రాఫిట్, ప్రాఫిట్ అయినా లాస్ అయినా దాన్ని మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి అడ్జస్ట్ చేస్తాము. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, మామూలుగా ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ వస్తే దాన్ని తీసుకెళ్ళి క్యాపిటల్కి అడ్జస్ట్ చేసేవాళ్ళము. ఇప్పుడు క్యాపిటల్కి చెయ్యము, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి చేస్తాము. ఓకేనా? ప్రాఫిట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది? స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో. దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని దీనికి అడ్జస్ట్ చేస్తాం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. దీంతో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. చెప్పండి నాతో పాటు, షేర్ హోల్డర్స్ ఫండ్స్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, వన్ ఈజ్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. షేర్ హోల్డర్స్ ఫండ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ షేర్ క్యాపిటల్, ఈ రెండు డివైడ్ చేసుకోవాలి. ఇదేంటి? షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సెకండ్ ఏంటి? షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్. షేర్ అప్లికేషన్ మనీ ఇంకేమైనా పెండింగ్ ఏమైనా ఉంటే అది జనరల్గా ఇది ఇవ్వరు మనకి, ఇస్తే చూసుకుందాంలేండి, ఇగ్నోర్ చేయండి ఇప్పుడైతే. ఇక తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీకి వచ్చేసేయండి. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ ఇయర్ కంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే లయబిలిటీ తీసుకుంటామో దాన్ని నాన్ కరెంట్ లయబిలిటీ అంటాము. మోర్ దెన్ వన్ ఇయర్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ లయబిలిటీసే కదా. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ని మనము నాన్ కరెంట్ లయబిలిటీ అంటున్నాము. ఓకే, సో ఇవి మనం నాలుగు రకాలుగా డివైడ్ చేసి పెట్టాము. లాంగ్ టర్మ్లో ఏంటి అంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్. లాంగ్ టర్మ్ మనం ఏదైనా అప్పులు తీసుకుంటాం కదా, లోన్స్ అవి ఇవి, అది లాంగ్ టర్మ్ బారోయింగ్స్. డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ అంటే మోర్ దెన్ వన్ ఇయర్గా మనకి ఇంకా ట్యాక్స్ లయబిలిటీస్ ఏమైనా ఉంటాయి కదా, వాటిని మనము డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ అంటాము. ఇక నెక్స్ట్ అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ఇవి కాకుండా ఇంకేమైనా ఇస్తే అవి. అండ్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్, లాంగ్ టర్మ్కి మనం కొన్నిసార్లు ప్రొవిజన్స్ పెట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అని, ప్రొవిజన్ ఫర్ ఇంకే ట్యాక్స్ అని ఇంకేదో పెట్టుకుంటాం కదా, అలాంటివి అనమాట. అది లాంగ్ టర్మ్కి, లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. ఇవి నాలుగు. మనం ఏ ఐటెం డైరెక్ట్గా వేయము, దాని కింద దేని కింద వస్తుందో చూసుకొని దాని కిందే వేస్తాము.
ఏంటవి? లాంగ్ టర్మ్ బారోయింగ్స్, ఇదైతే గుర్తుంటుంది కదా, షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇక తర్వాత ఏంటి? లాంగ్ టర్మ్ నాన్ కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ నాలుగు: లాంగ్ టర్మ్ బారోయింగ్స్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్, అదర్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్. ఒక ప్రాబ్లం వర్కౌట్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా. ఇక తర్వాత ఈ నాన్ కరెంట్ లయబిలిటీస్ అయిపోయినా ఇంకేంటి? కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి? నాలుగు రకాలుగా ఉన్నాయి. దీనిలో సబ్ హెడ్డింగ్స్ అన్నమాట కరెంట్ లయబిలిటీస్ కింద. ఏంటవి? షార్ట్ టర్మ్ బారోయింగ్స్. షార్ట్ టర్మ్గా మనము బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ జనరల్గా తీసుకోవచ్చు. ఆ షార్ట్ టైం బారోయింగ్ టెంపరీగా తీసుకుందాం, మళ్ళీ ఇచ్చేసేయాలి. అట్లాగే ట్రేడ్ పేయబుల్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ పేయబుల్ అనండి. ట్రేడ్ పేయబుల్ అంటే ఏంటి అంటే కనుక క్రెడిట్ ఆర్డ్స్, సండ్రి క్రెడిట్ ఆర్డ్స్ అని ఉంటుంది చూడండి, అదొకటి, బిల్స్ పేయబుల్, ఈ రెండు దీనికి వస్తాయి. ట్రేడ్ పేయబుల్, సండ్రి క్రెడిటర్స్ వస్తే అది కరెంట్ లయబిలిటీ కదా అని ఇక్కడ డైరెక్ట్గా వేయకండి, వేయకుండా దీని కింద వేయాల, ట్రేడ్ పేయబుల్ అని. ఓకేనా? అట్లాగే అదర్ కరెంట్ లయబిలిటీస్, ఇంకేమైనా కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. అండ్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్, ఇక్కడ లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇక్కడ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. అయితే మనకి నాలుగు పాయింట్లు ఉన్నాయి, షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ క్యాపిటల్ అండ్ అప్లికేషన్ మనీ పెండింగ్, నాన్ కరెంట్ లయబిలిటీస్ అండ్ కరెంట్ లయబిలిటీస్. 1, 2, 3, 4 ఈ నాలుగు పాయింట్లు మొత్తం యాడ్ చేస్తే టోటల్ వస్తుంది. ఈ టోటల్ ఏంటి? కరెంట్ లయబిలిటీ, టోటల్ లయబిలిటీస్. టోటల్ అనేది టోటల్ లయబిలిటీస్, లయబిలిటీస్ టోటల్ అన్నమాట. దీని కిందనే కంటిన్యూషన్లో మనం అసెట్స్ అని పెడతాము. ఇక దీని కిందనే అంత చేసుకుంటే పలు బోర్డు సరిపోదు కాబట్టి నేను అక్కడ పెట్టి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఒకటే దాంట్లో వర్టికల్ కదా, దీంట్లోనే చేసుకుంటే కింద వేసుకుంటాము కంటిన్యూషన్. ఇక్కడ అసెట్స్ని కూడా మనం దీని కింద వేస్తున్నాము. అసెట్స్ అన్ని ఇక్కడ, లయబిలిటీస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? నాలుగు కదా, 1, 2, 3, 4 అదే అసెట్స్ ఓన్లీ 2 పార్ట్స్. అసెట్స్ చూడండి, అసెట్స్ని ఏమంటామంటే నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్, రెండే రెండు పార్ట్స్ ఉన్నాయి. నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్స్ మీద ఫోకస్ చేద్దాం. నాన్ కరెంట్ అసెట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? మళ్ళా ఏబిసిడి 4 ఉన్నాయి నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి? 4 పార్ట్స్. పార్ట్ ఏలో ఏమున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, రెండు పార్ట్లు ఉంది ఫిక్స్డ్ అసెట్స్. ఒకటేమో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్ అంటే కంటికి కనిపించేవి, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచరు, ల్యాండ్ అండ్ ప్రిమిసెస్, ఇవన్నీ మనకు కనపడతూ ఉంటాయి కదా, అవి టాంజిబుల్ అసెట్స్. ఇంకా ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కనపడనివి. ఏంటవి చెప్పండి? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? చేతిలో కర్ర కూడా ఉంది, కాస్త బుర్ర పదును పెట్టండి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఎవరు ఆన్సర్ ఇస్తున్నారు, గుడ్ విల్. ఎస్, క్లాస్లో ఉండుంటే మంచిగా ఉండేది కదా, గుడ్ విల్, ట్రేడ్మార్క్, పేటెంట్స్, కాపీరైట్స్, ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్స్, కనపడవు కానీ అసెట్స్ అవి. ఓకే, సో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇది ఫిక్స్డ్ అసెట్స్. ఇక తర్వాత ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. ఇక ఇన్వెస్ట్మెంట్స్ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, బిలో 1 ఇయర్ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మనము లోన్స్ అడ్వాన్సెస్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, అది కూడా షార్ట్ పీరియడ్కి, అప్పుడు మనం లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటాము. సారీ, ఇది లాంగ్ కదా, ఈ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది కూడా లాంగే, ఎందుకంటే ఫిక్స్డ్ కదా. నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఇవన్నీ లాంగ్ లాంగ్ పీరియడ్. ఓకే, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మోర్ దెన్ 1 ఇయర్ మనం ఇన్వెస్ట్ చేస్తే, ఇది కూడా అంటే లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మోర్ దెన్ 1 ఇయర్ మనం ఎవరికైనా లోన్ ఇచ్చినా అడ్వాన్స్ ఇచ్చినా అది మనకి దీంట్లోకి వస్తుంది, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఇంకేమైనా ఉంటే, ఇంకేముండవు, ఇక్కడే కవరప్ అయిపోతాయి. ఇంకేంటి తర్వాత? ఇదేంటి? ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా, దేంట్లో? నాన్ కరెంట్ అసెట్స్లో. ఫిక్స్డ్ అసెట్స్ అయిపోయింది. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ మనకి 5 పాయింట్స్, 1, 2, 3, 6 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నాన్ కరెంట్ అసెట్స్లోనేమో 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే, నాన్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో 6 ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ది కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రజెంట్ మనం ఇది ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా బిలో 1 ఇయర్. ఇక్కడేమో మోర్ దెన్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తే అదొకటి,
ఇన్వెంటరీస్, ఇన్వెంటరీస్ అంటే స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది చూడండి, అలాంటివి దీంట్లోకి వస్తాయి ఇన్వెంటరీస్. ట్రేడ్ రిసీవబుల్, ఇది అండర్లైన్ చేసాను చూడండి, ట్రేడ్ రిసీవబుల్ అంటే డెటార్స్, బిల్స్ రిసీవబుల్, ఇవి వస్తాయి ట్రేడ్ రిసీవబుల్స్. ఇక్కడ ట్రేడ్ పేయబుల్ అన్నాం చూడండి, ట్రేడ్ పేయబుల్, ట్రేడ్ పేయబుల్ అంటే క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే డెటార్స్ అండ్ బిల్స్ రిసీవబుల్. మనం డైరెక్ట్గా రాయొద్దు డెటార్స్ అని రాయొద్దు, డెటార్స్ దేని కిందకు వస్తాయి, ట్రేడ్ రిసీవబుల్స్. క్రెడిటార్స్ దేని కిందకు వస్తాయి, ట్రేడ్ పేయబుల్స్, గుర్తుంటుంది కదా. అట్లాగే ఇక నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటే జనరల్గా మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ఈ రెండే వస్తాయి తొందరగా. క్యాష్ క్యాష్ ఐటమ్ అన్నమాట, క్యాష్ ఐటమ్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ఇది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఇక తర్వాత షార్ట్ టర్మ్ లోన్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్ అడ్వాన్సెస్ అన్నాం కదా, అదే ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్ అడ్వాన్సెస్ అయింది. రెండు ఉన్నాయి, ఆడున్నాయి ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మనకు షార్ట్ టర్మ్లో లోన్స్ అడ్వాన్స్ ఏమైనా ఉంటే అది ఇక్కడ తీసుకుంటాం, అదే లాంగ్ టర్మ్లో లోన్ అడ్వాన్సెస్ అయితే పైన తీసుకుంటాం, ఓకేనా. ఇంకా అదర్ కరెంట్ అసెట్స్ ఇంకేమైనా ఉంటే. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో అవన్నీ మనం ఇట్లా ఈ ఫార్మాట్ ప్రకారం ఇట్లా ఒక్కొక్క అమౌంట్ వేసుకుంటూ వెళ్తాం, టోటల్ చేస్తాం. టోటల్ చేసేసరికి మనకి ఫైనలీ ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ దీనికి ఈక్వల్ అయి ఉండాలి, సేమ్ లైక్ బ్యాలెన్స్ షీట్. అయితే ప్రాబ్లం ట్యాలీ అయినట్టే. ఒకసారి క్యాప్ ఇవ్వనా, ఏం లేదండి, మీరు ఒక్కటి ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి, అంతకుమించి ఏం లేదు. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేర్చుకున్నారంటే ఇది ఈజీనే. ఇక్కడ ఏం లేదు, మనకి లయబిలిటీస్ 4 పార్ట్స్లో ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి, ఈక్విటీ అండ్ లయబిలిటీ అంటాము. ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 పార్ట్స్. ఒకటి షేర్ హోల్డర్స్ ఫండ్స్. షేర్ హోల్డర్స్ ఫండ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటాయి. ఇక ఇది అప్పుడప్పుడు వస్తుంది లేదా రాదు, మోస్ట్ ఆఫ్ ద టైం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు మీరు. ఇంకేంటి, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఈ 4. నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో దాన్ని నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటాము. దాంట్లో ఈ 4 కరెంట్ లయబిలిటీస్. షార్ట్ పీరియడ్, బిలో 1 ఇయర్కి మనం ఎప్పుడైతే లయబిలిటీ తీసుకుంటామో దాన్ని కరెంట్ లయబిలిటీస్. దీంట్లో మనకి ఈ 4 ఉన్నాయి. ఈ మొత్తం టోటల్ చేస్తే లయబిలిటీ అయిపోయింది. ఇంకా అసెట్స్ విషయానికి వస్తే అసెట్స్ మనకు 2 ఉన్నాయి, ఒకటి నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అన్నీ 4 ఉన్నాయి, ఒకటి ఫిక్స్డ్ అసెట్స్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అదర్ నాన్ కరెంట్ అసెట్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ డైరెక్ట్గా అన్ని రాసేయకండి. ఫిక్స్డ్ అసెట్స్లో టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే మీకు చెప్పాను కనపడి, ఇంటాంజిబుల్ అంటే కనపడనివి, ఓకేనా. సో ఇవి 4 నాన్ కరెంట్ అసెట్స్. తర్వాత ఏంటి కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే 6 ఉన్నాయి. 6 అస్సలు రావు ఎగ్జామ్లో, ప్రాబ్లమ్లు అస్సలు ఇవ్వడు, ఏదో కొన్ని ఇస్తాడు, ఏదో వచ్చినా దాని కింద తీసుకుంటాం. ఒకటి కరెంట్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్, ట్రేడ్ పేయబుల్. అక్కడ ట్రేడ్ రిసీవబుల్, ట్రేడ్ పేయబుల్ గుర్తుంటుంది కదా. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, షార్ట్ టర్మ్ లోన్ అండ్ అడ్వాన్సెస్, దెన్ అదర్ కరెంట్ అసెట్స్. ఈ టోటల్ మొత్తం చేస్తే ఎంతో కొంత వస్తుంది. ఈ 2 టోటల్స్ టాలీ అవ్వాలి అంతే. నెక్స్ట్ క్లాస్లో అది ముందు స్క్రీన్ షాట్ కావాలి కదా, తీసుకోవాలి. ఈ రోజుకి ఇది కొంచెం బైహార్ట్ చేసేయండి, ఎట్లా ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఒక్క ప్రాబ్లం చేయిస్తాను, ఒకటే ఒకటి, ఎక్కువ వద్దు. ఎందుకంటే కంపెనీ ఫైనల్ అకౌంట్స్ చేయించాలంటే మీకు ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చేయాలి. దానికి రిలేటెడ్ నోట్ నెంబర్ 1, 2 అంటూ అటాచ్ చేసిన నోట్స్ ఒకటి ప్రిపేర్ చేయాలి. అది వర్కింగ్ నోట్స్ కాదు, కంపల్సరీగా చేయాలి, చేయకపోతే మార్కులు పోతాయి, ఓకే. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో కూడా మళ్ళీ మనకి నోట్ నెంబర్ 1, 2 అంటూ దీనికి కూడా అటాచ్ నోట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్కి సంబంధించి మనకు ఏదో కొన్ని ఉంటాయి, అన్నీ కలుపుకొని అక్కడ పక్కన నోట్ నెంబర్ 1 అనేసి అక్కడ వేసి చూపిస్తాం అనమాట. అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. అట్లాగే సర్ప్లస్ రిజర్వ్ కూడా, ఇంకే ఐటమ్స్ అనే కానీ ఎక్కువ ఉంటే మనం ఆల్వేస్ అక్కడ పక్కన నోట్ నెంబర్ 1, నోట్ నెంబర్ 2 అంటూ వేసి చూపిస్తాము. సో కాబట్టి ఇది చేసి మళ్ళీ దీనికి అటాచ్ నోట్లు ఇచ్చుకుంటూ అంత పెద్ద ప్రాబ్లం చేసేసరికి అయిపోతాం ఇంకా. ఎందుకంటే బోర్డు మీద చిన్నగా ఉంది కదా, మీరు డైరెక్ట్గా ఉండంటే అది వేరే ఉంటుంది. అందుకని ఒకటే ఒక ప్రాబ్లం, బట్ మంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం, అడ్జస్ట్మెంట్స్తో పట్టుకొస్తాను నేను. సో స్టే కనెక్టెడ్, ఇది నేర్చుకుని రండి. నెక్స్ట్ క్లాస్లో ఆ ప్రాబ్లం చేసేస్తే ఫైనల్ అకౌంట్స్, మీరు కంపెనీ ఫైనల్ అకౌంట్స్ ఏ ప్రాబ్లం అయినా చేయగలరు, ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది పక్కా, ఓకేనా. స్టే కనెక్టెడ్,
ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ ఇవి చెక్ చేసుకోండి, అండ్ ఇంగ్లీష్ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ దాంట్లో కూడా చెక్ చేసుకొని ఏవి అవసరమో వాడుకోండి, 10 మందికి షేర్ చేయండి, ప్రాక్టీస్ బాగా చేయండి. స్టే కనెక్టెడ్, గుడ్ లక్.